తొమ్మిదిన్నరేళ్లలో కులం పేరు మీద రాజకీయం చేయలేదు, కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్, మతం పేరు మీద మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు. కులము మతము ప్రాంతము అనే పిచ్చాలోచనలు కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం అభివృద్ధి, కేవలం సంక్షేమం. అభివృద్ధే నా కులం, సంక్షేమమే నా మతం, జనహితమే నా అభిమతం అంటూ కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలుగా ఎక్కడ ఎట్లాంటి చిల్లర రాజకీయం చేయకుండా, చిల్లర మాటలు కానీ చిల్లర విమర్శలు కానీ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా 9.5 ఏళ్ళు పనిచేసుకుంటూ పోయినారు. నేను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ దీపావళి రోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన జీవితంలో ఇవాళ వెలుగులు నింపిన కేసీఆర్ కావాలా, లేదా మళ్ళీ ఒక్కసారి కరెంటు కష్టాలు చీకట్లు తెస్తానంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఉన్నది 95% బీద చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్ళే, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు దండుగా, 3 గంటలు చాలని నిన్న కూడా చెప్పిండు, మళ్ళా 3 గంటలు చాలు, 24 గంటలు వద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా. రైతు బంధు బిచ్చమేసినట్టు రైతు బంధు ఇస్తున్నాడని ఒకవైపు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో రైతు బంధు దుబారా అని మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు, ఇవాళ పెద్ద నాయకులకి వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన, వ్యవసాయం పట్ల, వ్యవసాయదారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాం. కరెంటు మంచిగా అయింది, సాగునీరు మంచిగా అయింది, తాగునీరు మంచిగా అయింది, వైద్యం మంచిగా అయింది, విద్య మంచిగా అవుతున్నది, 1001 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, కడుపు నిండా సంక్షేమం జరుగుతున్నది. ఇంకా ఏ రంగాల్లోనైతే ముందుకు పోవాలో, ఇవాళ మనం ఎన్నో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు, మీ నారాయణపురం మండలంలోని తాండాలని గ్రామ పంచాయతీలైన గిరిజనుల కళ ఎప్పుడుదో దశాబ్దాల కళ నెరవేరింది, 6% రిజర్వేషన్ 10% అయ్యింది. ఇవాళ ఫలానా వర్గానికి చేయలేదు కేసీఆర్ అని చెప్పే పరిస్థితి లేదు. మునుగోడులో ఉండే నేతన్నలు, చేనేత మిత్ర వచ్చింది, నేతన్నకు చేయుత లాంటి కార్యక్రమం వచ్చింది. ఇవాళ నేతన్నల బతుకులు కూడా బాగు చేసే ఒక మంచి సంకల్పంతో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనం ఇవాళ చేరడంతో మన పని అయిపోలేదు, మనం ఇవాళ చేరడంతో మన పని మొదలైంది. ఈరోజు నుంచి స్రవంతి గారి నాయకత్వంలో, అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ దయచేసి మునుగోడు నియోజకవర్గంలో మన పార్టీ గెలుపు, మన అభ్యర్థి గెలిపే ప్రధానమైన ధ్యేయంగా, ప్రధానమైన ఎజెండాగా దయచేసి ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. ఈ 15 రోజుల్లో చాలా కుట్రలు కూడా రాబోతా ఉన్నాయి కొత్త కొత్త. మనం మీరు చూసినారు, కాళేశ్వరం మునిగిపోయిందని ఒక ఆయన, బరాజు వగిలిపోయిందని ఒక ఆయన అంటాడు, తెల్లారే ఇంకొక ఆయన 2 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు, దున్నపోతు ఈనిందని ఒక ఆయన అంటే దుడ్డులు కట్టేయండి అర్జెంటుగా ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన జున్నుపాలు ఎక్కడ నేను జల్ది తీసుకురాపో ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన దుడ్డే బాగుందా లేదా అందంగా ఉందా లేదా అని ఇంకొక ఆయన అడుగుతాడు. అరే దున్నపోతు ఎట్లయింతదా నాయన అని అడిగేటోడో లేకుండా వేయండి. కళ్ళ ముందు కనబడేదేమో నమ్మనీయరు, కళ్ళ ముందు కనబడేదేమో నిజం కాదట, సోషల్ మీడియాలో చెప్పేది, ఈ మేధావులు ఢిల్లీకి వెళ్ళి వచ్చి చెప్పేది నిజమట. ఈ 15 రోజులు ఇంకో 2-3 జరుగుతాయి ఇట్లాంటి, ముందే చెప్తున్నాను నేను. ఈ 15 రోజుల్లో కాళేశ్వరంను ఇంకింత బదనాం చేసేందుకు ఇంకో కొన్ని రిపోర్టులు తయారు చేస్తారు. కాళేశ్వరమే కాదు, తెలంగాణలో ఏది చక్కగా లేదని చెప్తేందుకు ఇంకో 10-15 ఆడ బీజేపీ ఆఫీస్లో వండి మార్చిన వంటకాలు, ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్లో తయారు చేసిన కొత్త కొత్త వంటకాలన్నీ ఈ 15 రోజుల ప్రజల మీదకి వదిలి సోషల్ మీడియా ద్వారా ప్రజలను భ్రమింపజేసి, నమ్మింపజేసి, గందరగోళం చేసి, ఆగమాగం చేసే ప్రయత్నాలు రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఇద్దరు కూడా చేస్తారు. నేను మీ అందరిని ప్రార్థించేది, మరి టీవీలలో చూస్తున్న తెలంగాణ బిడ్డల్ని కూడా ప్రార్థించేది ఏంటంటే, ఇవాళ తెలంగాణకు మిగిలిన ఒకే ఒక్క గొంతుక కేసీఆర్. ఇటు రాహుల్ గాంధీకి, మోడీకి ఇద్దరికి ఎందుకు నచ్చదంటే, ఆ ఒక్క కేసీఆర్ను తెలంగాణలోనే ఖతం చేస్తే, తెలంగాణలోనే ఇక్కడనే ఆ పార్టీని బొంద పెడితే బీఆర్ఎస్ని, ఈయన బయటికి రాడు, లేకపోతే మహారాష్ట్రకు వస్తాడు, ఇంకొకడికి వస్తాడు, అక్కడ జెండా వాడే ప్రయత్నం చేస్తాడు, తెలంగాణ వాడిని తెలంగాణలోనే బొండిగా విసుకేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇద్దరు, ఒక ఆయనేమో బరాజు వలిగిపోయింది అంటాడు, కుంగిపోయింది అంటాడు, ఖతమైపోయింది కాళేశ్వరం అంటాడు, ఇంకొక ఆయనేమో కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరంలో డిజైన్ ఫాల్ట్ అని ఒక ఆయన రిపోర్ట్ పెడతాడు. రేపు ఇట్లాంటి కుట్రలు ఇంకా పెరుగుతాయి, ఇంకో 2-3 రిపోర్ట్లు వస్తాయి, ఇంకా వేరే సబ్జెక్టుల మీద కూడా ఇట్లాంటి రిపోర్టు తయారు చేస్తారు, మనను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు రాబోయే 15 రోజుల్లో. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది, సోషల్ మీడియా ద్వారా కూడా బలంగా మనం ఈ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది, గట్టిగా మన వాదన వినిపించవలసిన అవసరం ఉంది. ఎట్లా తెలంగాణ ఇవాళ వరి ధాన్యం ఉత్పత్తిలో 1 అయింది, డాక్టర్ల ఉత్పత్తిలో 1 అయింది, ఇంటింటికి నీరిచ్చే విషయంలో 1 అయింది, కరెంటు విషయంలో 1 అయింది, పరిశ్రమలను ఆకర్షించే విషయంలో 1 అయింది, మీ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లోనే ఇవాళ మొత్తం
తెలంగాణలోని అతిపెద్దదైన పారిశ్రామిక పార్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడనే పెట్టుకున్నాం దాదాపు 1200 ఎకరాల్లో ఇవాల విస్తరిస్తా ఉన్నది అందులో వచ్చే వేలాది ఉపాధి అవకాశాలు మీ చౌటుప్పల్ మీ దండుమల్కాపూర్ మీ మునుగోడు నియోజకవర్గానికి వస్తాయి మీ జిల్లాకి వస్తాయి అన్న మాట కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని విషయాలు కూడా ఒక్కసారి పిల్లలతో కూర్చొని చర్చించి మనం ఈ ధన రాజకీయాలను తిరస్కరించవలసిన అవసరం ఉంది ధనం ఉంది కదా జనంను కొంట అనే రాజగోపాల్ రెడ్డి అహంకారం ఏదైతే ఉందో దానికి తప్పకుండా తిరుగులేని విధంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉంది మునుగోడు బిడ్డలు మళ్ళొక్కసారి తెగువ చూపెట్టాలి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని రాజగోపాల్ రెడ్డి ఇవాల ధన మదాన్ని తప్పకుండా వంచవలసిన బాధ్యత మన మీద ఉంది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నారాయణపూర్ మండలాన్ని హెచ్ఎండిఏలో కలపాలని కోరుతున్నారు అక్కడ ప్రజలను తప్పకుండా పరిశీలిద్దాం నాకేం అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు కానీ చూడండి మీరు అడగండి లోకల్గా దానిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది చూడండి మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాం నాకే అభ్యంతరం ఏం లేదు కానీ డిసెంబర్ 3 తర్వాత చేయగలుగుతాం ఏదైనా ఇప్పటి లోపలే చేయలేము డిసెంబర్ 3 తర్వాత కొంతమంది కలలు కంటున్నారు కాంగ్రెస్లో పెద్ద నాయకులు కొత్తగా అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మంచోడే కానీ లాస్ట్ టైం ఆయన కూడా నేను గడ్డం తీయాలన్నాడు ఏది కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది ఇప్పుడు సపరేట్గా ట్రిమ్మింగ్ చేసుకున్నాడు కలర్ వేసుకుంటున్నాడు మంచోడు ఉత్తమన్న మంచోడే కానీ ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏమో లాల్జీ దుబ్బాలు కొట్టించుకుంటున్నారు కొంతమంది ఏమో 9 నాడు ప్రమాణ స్వీకారం అని డెడ్ లైన్లో పెట్టేస్తున్నారు పిల్ల దొరికినా దొరకపోయినా పర్లేదు కానీ లగ్గానంటే లగ్గానికి మాత్రం తయారట ముహూర్తం ఖరారట పిల్ల దొరికిందా దొరకలేదా అనేది లెక్కలేనే లేదు ఇక చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులు అంటే పిల్లలు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఇంకో దానిలో కూడా ముఖ్యమంత్రి ఆయన ఈ 11-12 మంది ఉన్నారు ఆఖరికి మా జానారెడ్డి సాబ్ కూడా ఈ మధ్యన ఆయన పోటీ కూడా చేస్తారంటే కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి అన్నట్టు నాకు ఎట్లా అనిపించింది అంటే జానారెడ్డి గారు చూస్తే మీరేమో అనుకోకండి మీరంతా నిన్నటిదాకా జానారెడ్డి గారితో ఉత్తమన్నతో కలిసి పనిచేసింది కాబట్టి నేను ఈ మాట అంటే మీకు ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ జానారెడ్డి గారిని మొన్న చూస్తే నాకు నవ్వొచ్చింది ఏంటంటే ఆయన చెప్తున్నారు మొన్న నేను ఎప్పుడు పదవులు ఇవ్వడం ఉరకలేదు నాయంబడిన పదవులు నన్ను ఎత్తుకుంటూ వచ్చినాను ఇప్పుడు ఊర్లల్లో మనం ఇక్కడ పోయి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఏం తాత లగ్గం చేసుకుంటావా అంటే చేసుకొని అన్నాడు ఎవడిస్తాడరా నాకు పిల్లనట్టు జానారెడ్డి సాబ్ కూడా కట్టలేదు ఎందుకంటే ఆయన పోటీ చేయడట కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులు ఉండట నేను మధుయాషి గారు కూడా చెప్పిండు వై నాట్ మీ నేను ఎందుకు లేను నేను కూడా ముఖ్యమంత్రి అని మధుయాషి అని అంటుడు జగ్గారెడ్డి అన్న బట్టెన్ అయితే వెంగళరావు తర్వాత నాకే వస్తుందని బట్టెన్ అంటుడు అందుకే నేను అనేది ఒకటే 6 గ్యారంటీలేమో కానీ ఒకటి మాత్రం పక్క కాంగ్రెస్ ఓటేస్తే 6 ముఖ్యమంత్రులు మాత్రం గ్యారంటీ 5 6-7 ముఖ్యమంత్రులు గ్యారంటీ 6 ఒకడు మారుడు గ్యారంటీ సీల్డ్ కవర్లు ఢిల్లీకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొత్తగా మన మీద వాళ్ళుడు గ్యారంటీ అందుకే ఒకటే ఒక్క మాట ప్రజలకు చెప్పాల్సింది స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యం తప్ప కప్పల తక్కెడలాగా ఒక కప్ప ఎగురుతుంటే ఇంకో కప్ప కింది గుంజే పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఉంటే ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి సాధ్యం కాదు ఎప్పటికప్పుడు కూలిపోయే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మారిపోయే ముఖ్యమంత్రులు సీల్డ్ కవర్లో కొత్తగా ఎవరొచ్చి మన మీద వాళ్తాడో తెలియని పరిస్థితులు ఇది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు రాష్ట్ర పురోగతికి కూడా మంచిది కాదు అందుకే స్టేబుల్ గవర్నమెంట్ సుస్థిర నాయకత్వం సుస్థిర ప్రభుత్వం దృఢమైన నాయకత్వం ఏబుల్ లీడర్షిప్ ఈ రెండు తెలంగాణలో ఈరోజు ఉన్నాయి ఆ ప్రభుత్వాన్ని మనం బ్రహ్మాండంగా కొనసాగించుకోవాలి ఇప్పుడే గువ్వల బాలరాజు గారు మన అచ్చంపేట శాసనసభ్యులు వారి మీద నిన్న అక్కడ ఎన్నికల ప్రచారంలో రాత్రి దాడి జరిగినట్టు తెలిసింది వారు అపోలో హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు వారిని కూడా కలవడానికి వెళ్లాల్సింది ఆ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్యంలో నిజానికి ఈరోజు ఈ విచ్చలవిడితనం మంచిది కాదు మన మా ప్రభాకర్ రెడ్డి గారి మీద దుబ్బాకలో కత్తిపోట్లు నిన్న బాలరాజు గారి మీద రాళ్ల దాడి రాష్ట్ర ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్ని మెప్పించాలి ప్రజల దగ్గర పోవాలి ఏం చేస్తామో చెప్పాలి సంజాయించుకోవాలి అవసరమైతే కాలు పట్టుకోవాలి ఓటేయించుకోవాలి అంతేగాని రాళ్ల దాడులు కత్తిపోట్లు ఇది మంచి సంస్కృతి అయితే కాదు దీన్ని తప్పకుండా అందరం కూడా నిరసించాల్సిన బాధ్యత మన మీద ఉంది